Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు పవన్ పరీక్ష. జగన్ కు కావాల్సింది అదే. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం. గతం కంటే భిన్నంగా ఈసారి ముందస్తుగానే ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పొత్తులు ఖాయమని గతంలోనే పవన్ స్పష్టం చేశారు. ఒంటరిగా వెళతానా పొత్తులతోనా అనేది స్పష్టం కాలేదని తాజా సభలో చెప్పుకొచ్చారు. సీఎం పదవి ఇస్తే తీసుకుంటానని చెప్పారు. పవన్ సహకారంతో అధికారంలోకి రావాలనేది చంద్రబాబు వ్యూహం. కానీ పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే పొత్తువేళ్ల చంద్రబాబుతో ఒత్తిడి తెచ్చే క్రమంలోనే ఇలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లుగానే పవన్ కళ్యాణ్ నడుచుకుంటున్నారని వైసీపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ది ప్యాకేజీ పాలిటిక్స్ అని విమర్శిస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా పవన్ కొంతకాలంగా రాజకీయం చేస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబుకు రానున్న ఎన్నికలు పార్టీకే కాదు వ్యక్తిగతంగానూ ప్రతిష్టాత్మకం. నవ్వు ఆర్ నెవర్ అని చంద్రబాబు తెలిసి చెప్పారు. ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో పొత్తుకు సిద్ధమయ్యారు. బీజేపీతో చర్చలు సాగుతున్నా క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పవన్ ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పారు. పవన్ ఇప్పుడు ఎన్నికల సంసిద్ధతలో భాగంగా వారాహి యాత్ర ద్వారా ప్రజల మధ్యకు వచ్చారు. కత్తిపూడి సభలో మరోసారి పొత్తులపై అస్పష్టంగా మాట్లాడారు. గతంలో సీఎం పదవి రేసులో తాను లేనని స్పష్టం చేసిన పవన్ ఇప్పుడు ఇస్తే సీఎం పదవి తీసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని ఈసారి ఎవరు అడ్డుకుంటారో చూస్తారని పవన్ సవాల్ చేశారు. జనసేనను చూసి వైసీపీ భయపడుతోందని పవన్ చెప్పుకొచ్చారు. ఇక టీడీపీతో పొత్తు ఖాయమైనా పవన్ పొత్తులపైన ఒక్కో సభలో ఒక్క విధంగా చెప్పడంపై టీడీపీతో పాటుగా జనసేనలోనూ చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు వెనుక టీడీపీపై ఒత్తిడి పెంచే వ్యూహం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు బీజేపీ ఏపీలో వైసీపీ వ్యతిరేక స్టాండ్ తీసుకుంది. ఇప్పటి వరకు బీజేపీ తీరు టీడీపీకి అనుకూలంగా మారే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లే పరిస్థితుల్లో బీజేపీ ఒత్తిడికి లొంగి తనకు ప్రాధాన్యత తగ్గకుండా పవన్ ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. ఏపీలో బీజేపీ కంటే జనసేనతోనే చంద్రబాబుకు పొత్తు ముఖ్యం. ఈ సమయంలో మరింత ఒత్తిడి పెంచి తన మాట నెగ్గించుకునే వ్యూహాలు ప్రారంభించినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పొత్తు ఖరారైతే ఈ రెండు పార్టీలకు సీట్ల మొదలు అన్ని విషయాల్లోనూ టీడీపీ సమ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రతి విషయం సున్నితంగా మారుతోంది. ప్రతి సీటు కీలకంగా మారుతున్న సమయంలో పవన్ వ్యూహాలు బీజేపీ అడుగులు వీటికి అనుగుణంగా చంద్రబాబు నిర్ణయాలు తమకు కలిసి వస్తాయని సీఎం జగన్కు అనుకూలంగా మారతాయనే అంచనాల్లో వైసీపీ నేతలు ఉన్నారు.